దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలంతా కూడా మన రాష్ట్రం వైపు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడతానికి అనేక ఒప్పందాలు మనం చేసుకోవడం జరిగింది. అటువంటి పారిశ్రామికవేత్తలంతా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడు కూడా పరిశ్రమలు పెడతానికి రాష్ట్రానికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం నిర్మాణం కానీ విద్యుత్ ఉత్పత్తి కానీ దేశవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా మంచి రాజధాని నిర్మాణం జరుగుతుంది. మనం చేసిన వాళ్ళం అవుతున్నాం సార్. మా జిల్లా గారు కానీ చాలా హేళనగా మన రాష్ట్రం గురించి, ఆ రాష్ట్రంలో కరెంట్ లేదు, మన దగ్గర కరెంట్ ఉంది, తెలంగాణ అభివృద్ధి అంశం పదంలో దూసుకుపోతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ చీకట్లో మగ్గిపోతూ ఉంది, ఇక్కడ ఎకరం అమ్మితే ఆంధ్రాలో 2 ఎకరాలు కొనొచ్చు అని చెప్పి మన రాష్ట్రాన్ని చాలా హేళనగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా సిగ్గుపడాలి. మన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మన రాష్ట్రం గురించి హేళనగా, ఇవాళ కరెంటు మిగులు వాళ్ళకుంది, కరెంటు లోటు మనకుంది, అలాగే ఏ రకమైన పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికి రావట్లేదు, తెలంగాణకు తరలి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవాళ బడ్జెట్ ఆదాయం 178,000 కోట్లు మనకుంటే 235,000 కోట్లు వాళ్ళకుంది. ఇవాళ ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో పెండింగ్ సమస్యలు ఏమున్నాయి, ఏ రకంగా దీన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని చెప్పి ఎవరైనా కూడా ఆలోచించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేకసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సాఫ్ట్వేర్ రంగాన్ని ప్రోత్సహించి అనేక మందికి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు వచ్చేలాగా అవకాశాలు కల్పించారు ఆయన. ఆ రోజున చాలా పేదవారి కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు మారిపోయినాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్ల. ఇవాళ రోజున ప్రతి ఇంట్లో కూడా నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టుగానే ఇళ్ళ దగ్గర ఉండిపోతున్నారు, వ్యవసాయం పనులకు కూడా వెళ్లాల్సి వస్తుంది వాళ్ళకి వేరే ఉద్యోగ అవకాశాలు లేక. అటువంటి దౌర్భాగ్య పరిపాలన, మరి అప్పులు ఊబిలో కూరుకుపోయాం. ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మనం ఉన్నాం, దీనికి వడ్డీలు కట్టాల్సి వస్తూ ఉంది. ఇవాళ ఇన్ని 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేశారు అంటే ఏ రకమైన అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడా లేదు. పోలవరం నిర్మాణం పూర్తి కాలేదు, మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం పూర్తి కాలేదు, పారిశ్రామిక రంగంలో ఒక్క పరిశ్రమలు కూడా మనకు రాలేదు, ఉద్యోగ అవకాశాలు మెరుగవ్వలేదు. మరి రాజధాని రాజధాని 3 రాజధానులని చెప్తామే కానీ ఇవాళ వరకు మీరు జరుపుకునే అసెంబ్లీ కార్యక్రమాలను కూడా చంద్రబాబు గారు నాయుడు గారు నిర్మించిన అసెంబ్లీ భవనంలో జరుగుతూ ఉన్నాయి. హైకోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిందే, సచివాలయం కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిందే. ఇవాళ ఆయన నిర్మించిన భవనాల్లో నువ్వు కార్యక్రమాలు చేసుకుంటున్నావు, కార్యకలాపాలు సాగిస్తున్నావు తప్ప నువ్వు కొత్తగా నువ్వు చేసింది ఏమీ లేదు. ఇవాళ మరి ఆర్థిక లావాదేవీలు మరి పక్క రాష్ట్రంతో పెట్టుకుని మీరంతా కూడా చాలా మంచి ఒకరికొకరు శాలువాలు కప్పుకొని మన రాష్ట్రాన్ని మరి చులకనగా మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రోజున మీకున్న స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఆయన విద్యుత్ లోటు లేకుండా మరి రివర్స్ పైన అన్ని నిర్మాణాలు కూడా చకచక జరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ ఒక్క విషయంలో కూడా మన రాష్ట్రానికి నీటి విషయంలో మనకు అనుకూలంగా ఒక్క ముక్క కూడా మరి చంద్రశేఖర రెడ్డి గారు మాట్లాడతలేదు. మరి ఈ రోజున మరి ఈ రకమైన పరిస్థితి కారణం మీ పరిపాలన వైఫల్యం, మీకు ఏ రకమైన పరిపాలన మీద పట్టు లేదు, సరైన అవగాహన లేదు. దానికి కారణం స్పష్టంగా కనపడతా ఉంది, నిరుద్యోగ సమస్య. దానికి పరిష్కారం దిశగా అసలు ఏ రకమైన ప్రయత్నం కూడా జరగట్లేదు. అప్పులు దేనికోసం అప్పులు చేస్తున్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు 81% పోలవరం నిర్మాణం పనులు పూర్తి చేస్తే ఆ మిగతా 20% పనులు పూర్తి చేయడానికి నీకు 29 నెలల సమయం కూడా సరిపోలేదు. ఇవాళ ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం చాలా దురదృష్టకరమైన పరిస్థితి కడుతున్నాం.
మరి ఇవాళ దౌర్జన్యాలకి దుర్మార్గాలకి ఈ ప్రభుత్వం తెగబడతా ఉంది. రాజకీయాల్లో మనం సేవ చేయడానికి వచ్చాం, అభివృద్ధి చేయడానికి వచ్చాం. రాజకీయాల్లో కొత్త బొరవడికి మీరు శ్రీకారం చుడతా ఉన్నారు. అపోజిషన్ పార్టీ అనేది లేకుండా చేయాలనేది మీ యొక్క టార్గెట్. మీరు అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రజావేదిక కొలగొట్టారు. ఏ ముఖ్యమంత్రి ఇంటి మీద కూడా ఎవరు దాడి చేయరు. మీ ఎమ్మెల్యేలు మీ శాసనసభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే ఆ రోజున కార్యకర్తలు నిలబడి ఆ దౌర్జన్యాన్ని ఆపటం జరిగింది. మొన్న జాతీయ పార్టీ కార్యాలయం మీద దాడి. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీనైనా కూడా ఆఫీస్ కార్యాలయాల మీద దాడి చేసి ధ్వంసం చేయడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారి వింటా ఉన్నాం. మరి దాడి చేసి కూడా ఇంకా ఎదురు సమావేశాలు పెట్టి ఇది మా తెలుగుదేశం పార్టీని విమర్శించడం మొదలెట్టారు. ఈ దేశం ఎట్టిపోతూ ఉంది. రాజకీయాల్లో మీరు జనానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ మీ మంత్రులు మీ శాసనసభ్యులు విమర్శించే తీరు, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ లేకపోతే కొడాల నాని వాళ్ళు మాట్లాడే మాటలకి జనం కూడా చాలా సిగ్గుపడతా ఉన్నారు. మన శాసనసభ్యులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిణితి చెందాల. ఏం మాట్లాడవచ్చు, ఏం మాట్లాడకూడదు, విమర్శ ఎంత సున్నితంగా ఉండాలి అనేది, ఎంత నీచంగా మాట్లాడితే అంత పలుకుబడి మీకు పెరుగుతుందనే మీరు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకుంటారని, మీరు నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు, నీలా అపనిందలు వేస్తూ ఉన్నారు. విమర్శ కూడా ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు అసహించుకుంటారు. మనం చదువుకున్నాం, శాసనసభ్యులుగా ఎన్నికయ్యాం. మరి ఈ రోజున మీ యొక్క ముఖ్యమంత్రి గారు మెచ్చుకుంటారని చెప్పి మీరు ఇలా అసహ్యంగా మాట్లాడితే మరి ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియదు. రాజకీయాల్లో తప్పు మాట్లాడితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు అయితే పిలిచి మీరు ఆ రకంగా మాట్లాడటం వల్ల మన పార్టీ పరుగు పోతుంది, ప్రజాస్వామ్యం దెబ్బతింటది, మీరు అదుపులో ఉండి మాట్లాడండి లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు వంశీ గారు గతంలో 2014 నుంచి 19 వరకు శాసనసభ్యుడిగా ఉన్నాడు. గన్నవరంలో ఎన్ని అభివృద్ధి పనులు చేశాం. నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నాను, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. అంత అభివృద్ధికి గుర్తుగా మీరు పెద్ద సమావేశం కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో నేను ఇంత అభివృద్ధి చేయగలిగాను అని. మరి పోలవరం రైతులకు ఇప్పించాం, డబ్బులు ఇప్పించాం. అలాగే గన్నవరం నిర్మాణానికి రైతులు సహకరించారు, వాళ్ళకి డబ్బులు ఇప్పించాం. అలాగే రామరపాటి దగ్గర వంతెన నిర్మాణం జరిగింది. మీరు ఏ రకమైన హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు కూడా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మనం మన నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోగలిగాం. మీరు 29 నెలల్లో ఈ 30 నెలల్లో మీరేమే అభివృద్ధి చేశారు? తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి మీరు వైఎస్ఆర్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ పార్టీ మీకేం సహకరించింది? మీరు ఎవరైతే మీ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించారో చంద్రబాబు నాయుడు గారికి విధేయులుగా ఉండాలి. అనేక కారణాల వల్ల రాజకీయ పార్టీల నుంచి మారుతూ ఉంటారు. మారినంత మాత్రాన ఇంత దిగజారుడుగా ఇంత నీచాతి నీచంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గతంలో వాళ్ళు మీకు చేసినటువంటి మీరు అభివృద్ధికి మీకు బోలంత సహకరించారు. వాళ్ళు మీరే అనేక సమావేశాల్లో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి దయవల్ల, లోకేష్ దయవల్ల నేను నాకు నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకోగలిగాను, ఇచ్చిన హామీలను నేను నెరవేర్చగలిగాను అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దయచేసి ఎవరికో ఆనందం కలగటం కోసం, ఎవరి కళల్లోనో ఆనందం చూడటం కోసం మనం మన క్యారెక్టర్ దిగదార్చుకుని మనం ఎలా పడితే అలా మాట్లాడితే అది సభ్య సమాజం సహించదు.
మరి అలాంటి ఆలోచనలు మానుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదు. రాష్ట్ర అభివృద్ధిపైన దృష్టి పెట్టండి. భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు ముఖ్యమంత్రిగా. మీరు ముఖ్యమంత్రిగా నేనేమి రాష్ట్రాన్ని ఏమేమి అభివృద్ధి చేశాను అంటే మరి అదొక్కటే మనకి టార్గెట్గా ఉండాలి తప్ప ఈ తగాదాలు ఈ యొక్క కక్ష సాధింపులు ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఉండకూడదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అంత చులకనగా మాట్లాడారు అంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం. మరి మనం ఒక ఆంధ్రప్రదేశ్ని తిడతామంటే ఇవాళ అధికారంలో ఉన్న మిమ్మల్ని తిడతాం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మేమంతా కూడా సిగ్గుపడుతున్నాం. తెలంగాణ ఎలా సస్టైన్ అవుతుందా అని చెప్పి వాళ్ళంతా కూడా జనమంతా కూడా అప్పుడు ఆ రోజుల్లో అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్కి ఏం తిరుగులేదు, నెంబర్ వన్గా ఉంటుంది, అన్ని వనరులు ఉన్నాయి అని చెప్పి అనుకున్నారు. ఇవాళ అటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముందు దిగదుడుపుగా ఉంది అంటే బాధగా ఉంది. తెలంగాణ బాగుండకూడదని కాదు, అంతకన్నా నా రాష్ట్రం బాగుండాలనేది నా కోరిక. మరి ముఖ్యమంత్రి గారికి కూడా కోరిక ఉండాలి. కాబట్టి రాష్ట్రం తల ఎత్తు తిరిగేలాగా కష్టపడి పనిచేయాలి, లేదా చేయలేకపోతే అధికారం నుంచి తప్పుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.